కాకినాడ కార్పొరేషన్ లోని 28వ డివిజన్ లో బీజేపీ నాయకులు పితాని నూకరాజు ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పితాని నూకరాజు ఆవిష్కరించి నాయకులకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పితాని నూకరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు డికే జగన్నాథం, కే ప్రసాద్, తులసి సత్యబాబు, కరీం, మొహమ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి మనిషి కూడా బాధ్యతగా కలగవలసిన పరిస్థితులు. మరి స్వాతంత్రం అంటే ఏంటో కూడా ఇవాళ మళ్ళీ దాని మీద ఒక చర్చ జరగవలసిన పరిస్థితి అయితే ఉంది ఇవాళ. ఎందుకంటే స్వతంత్ర సమరంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళందరూ స్వతంత్ర గురించి పోరాటం చేసేటప్పుడు కూడా మరి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, గురుదేవ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని పరంగా పెట్టి ఎంతోమంది మనకి అండర్ గ్రౌండ్ లో ఉండి పోరాటం చేయడం, ఆ ద్వారా మరి వాళ్ళందరూ కూడా శిక్షకు గురవ్వడం, అనేక వేల మందిని ఆ రోజు అండమాన్ జైలు తరలించడం, అండమాన్ జైల్లో మనకు తెలియనటువంటి మహానుభావులు ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. మరి ఈరోజు వాళ్ళందరూ ఈ దేశమాత ఈ శృంఖలాలను బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి చేయడానికి ఏ రకంగా పోరాటం చేశారు, మరి ఈ రకంగా ఇవాళ దేశంలో కూడా అనేక వ్యక్తులు, శక్తులు దేశానికి విసురుతున్న సవాళ్లను మరి ప్రభుత్వాలు ఎదుర్కోవాలంటే ప్రతి మనిషి కూడా బాధ్యతగా దేశభక్తితో వెలగాలని చెప్పేసి ఈ